పోటీ పరీక్షలన్నిట తిరుగులేని డామినేషన్. స్కూల్ విద్యకు వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఈ టెక్నో ప్రోగ్రామ్ తో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతిష్టాత్మక ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ఇప్పుడు మన వెంకటగిరి నారాయణ స్కూల్లో. ఇంటిగ్రేటెడ్ సిలబస్ తో, కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ లో సక్సెస్ తో పాటు భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా అల్టిమేట్ కోచింగ్ అందించే నారాయణ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ మన వెంకటగిరిలో. అడ్మిషన్లకై సంప్రదించండి. నక్కా టవర్స్, రైల్వే స్టేషన్ రోడ్, వెంకటగిరి. ఫోన్స్ 8179880330, 8008363634. 66.01% సైదాపురం మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 1524 ఓట్లలో 991 మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 53 ఓట్లు ఉండగా 51 ఓట్లు పోలయ్యాయి. సైదాపురం మండలంలో పోలింగ్ శాతం మొత్తం మీద 66.01% నమోదైంది. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు లేకుండా రాపూరు సీఐ కోటేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ పీతల నాగబాబు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోరాన్ని రాపూరు సీఐబి కోటేశ్వరరావు పరిశీలన చేశారు. ఎస్ఐ పీతల నాగబాబు వికలాంగ ఓటర్ను పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఓటును వారే స్వయంగా వేసేలా బూత్లోకి తీసుకువెళ్లారు. పోలింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండలం తహసీల్దార్ వి విజయలక్ష్మి, ఎంపీడీఓ మీసాల వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని ఉన్నతాధికారులకు చేరవేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ నారాయణరావు విఆర్ఓలను సమన్వయం చేసుకుంటూ అధికార యంత్రాంగంతో కలిసి ఇళ్లకు వెళ్లకుండా 3 రోజుల పాటు ఎన్నికల విధులలో నిమగ్నమై సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్నికల విధులతో పాటు ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా ఎస్ఐ పీతల నాగబాబు చర్యలు చేపట్టారు. అభిమానం